అందరికీ నమస్కారం. ఈరోజు జగన్ మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి ఈరోజు సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలోనే ఎవరు ఊహించినంత ఎత్తుకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంస్కరణలు తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు దిశ యాక్ట్ కానీ అలాగే ఈ నవరత్నాలు ఏదైతే ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఆ రోజు ఎలక్షన్కి వెళ్ళడం జరిగిందో ఆ మేనిఫెస్టోలో 90% అన్నీ కూడా ఈ వన్ ఇయర్లో ఫస్ట్ వన్ ఇయర్లోనే ఇది కంప్లీట్ చేయటం అనేది ఇది చాలా పెద్ద రికార్డు. అలాగే రేపు జూలై 8వ తారీఖున మరి 27 లక్షల మందికి పేదవారికి ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇవ్వటం అనేది ఇది కూడా చాలా అరుదైన రికార్డు. గతంలో ఎప్పుడు ఎన్నడూ జరగలేదు. భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇటువంటిది చేయాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి కానీ వేరే వాళ్ళు చేయలేరు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ మరి గవర్నమెంట్ స్కూల్స్లో మార్పులు కానీ మార్పులకి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఇదివరకు గవర్నమెంట్ స్కూల్స్లో భోజనాలు అంటే పిల్లలకి ఏదో పెట్టామంటే పెట్టారు అన్నట్టుగా ఉండేది, కానీ ఇప్పుడు అలా కాదు. మంచి ఫుడ్ పెడుతున్నారు, ఇంక్లూడింగ్ ఫుడ్ మెనూలో ఒక స్వీట్ కూడా ఉంచుతున్నారు, అలాగే ఎగ్ స్వీటు ఇవన్నీ కూడా మంచి ఫుడ్ ఇస్తున్నారు, అలాగే డ్రెస్సెస్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి 3 జతలు ప్రతి విద్యార్థికి 3 జతల బట్టలు 1 జత షూ ఇవన్నీ ఇవ్వటం జరుగుతుంది. ఒక్కో సమస్యని పరిష్కరించుకుంటూ వెళ్తూ ఇప్పుడు వన్ ఇయర్లోనే ఆయన బెస్ట్ సీఎంగా నిరూపించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో ఇదే విధంగా ఆయన ఇదే స్పీడ్తో వెళ్ళి రాష్ట్రానికి మేలు చేయాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మురళీకృష్ణ నాయుడు, విజయవాడ.